నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో గొల్లకందుకూరు సజ్జాపురం గ్రామాలలో శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు విచ్చేశారు. ముందుగా వీరికి స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆరోగ్య రక్ష క్యాంపును పరిశీలించడంతో పాటు పేదలకు అందిస్తున్న వైద్య సేవలను వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. పేద ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. వ్యాధి నిర్ధారణ అయిన తరువాత ఆరోగ్యశ్రీ వర్తించకుంటే హాస్పిటల్ యాజమాన్యం దాతల సహకారంతో వారికి పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్యం అందిస్తామని పేదలకి కొండంత భరోసా కల్పించారు. అనంతరం గిరిధర్ రెడ్డి, మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమ కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నారా లోకేష్ ఆరోగ్య రక్ష అన్న పేరుతో గత కొంతకాలంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడ వాడలా కూడా ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి కన్వీనర్గా మిత్రుడు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనేక మంది సేవకులు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమ ఉద్దేశం చాలామందికి జబ్బులు తొలి దశలోనే గుర్తిస్తే దానికి చికిత్స ఉంటుంది. కానీ అలా కాకుండా ఆఖరి దశలో చికిత్స చేయాలంటే జబ్బు ముదిరిన తర్వాత చాలా కష్టం, ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలంటే కొంతమందికి అవగాహన లేక, మరికొంతమందికి అవగాహన ఉన్నా కూడా కార్పొరేట్ హాస్పిటల్లో చేయించుకోవాలంటే ఆ యొక్క డబ్బుతో కూడుకున్న పని కాబట్టి వారికి ఎలాంటి ఖర్చు లేకుండా పూర్తి స్థాయిలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలా అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. కేవలం వ్యాధి నిర్ధారణ పరీక్షలే కాదు, వ్యాధి నిర్ధారించిన తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా లేదా ఆరోగ్యశ్రీ వర్తించుకుంటే హాస్పిటల్ యాజమాన్యాలతో మాట్లాడి, దాతలతో అందరితో కూడా మాట్లాడి వారికి పూర్తి స్థాయిలో వైద్యం అందించే కార్యక్రమం. ఈ యొక్క ఆరోగ్య రక్ష కార్యక్రమంలో ఒక జబ్బుని కాకుండా ఎన్ని రకాల జబ్బులు, అన్ని రకాల జబ్బులు, గుండె జబ్బుల దగ్గర నుంచి, క్యాన్సర్ దగ్గర నుంచి, డెంటల్ దగ్గర నుంచి, సాధారణ జబ్బుల దగ్గర నుంచి, కీళ్ళ దగ్గర నుంచి, ఒకటి రెండు మూడు కాదు, ఎన్ని రకాల జబ్బులు ఉంటే అన్ని రకాల జబ్బులను గుర్తించి వారికి ఉచితంగా హాస్పిటల్లో వైద్యం అందించే కార్యక్రమాన్ని జరుగుతూ ఉంది. ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈరోజు గొల్లకందుకూరు సజ్జాపురం గ్రామంలో జరిగింది. భవిష్యత్తులో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కడికక్కడ స్థానిక నాయకుల, కార్యకర్తల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, పూర్తి స్థాయిలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైతే మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందేదానికి వ్యాధులు వచ్చినప్పుడు ఆఖరి దశ దాకా దాన్ని గుర్తించకుండా, ప్రాణాల మీద తెచ్చుకోకుండా ప్రారంభంలోనే దాన్ని గుర్తిస్తే చాలా వరకు ప్రాణహాని జరగకుండా నివారణ చేసే అవకాశం ఉంది. ఆ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని వాడవాళ్ళ నిర్వహిస్తున్నాం. ఇందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నటువంటి సింహపురి ఏదైతే మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యానికి, సిబ్బందికి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నారా లోకేష్ గారి పేరు ఎందుకు పెట్టామంటే, గత ప్రభుత్వ పాలనలో ప్రజల్ని ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమీకరించి ఒక్కడే ఒంటరిగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో వేలాది కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిందంటే నారా లోకేష్ గారి పాదయాత్ర ఒక ప్రధాన కారణం. అందుకే యువతకి స్ఫూర్తినిచ్చే, ముఖ్యంగా నారా లోకేష్ గారు పదే పదే చెప్పే మాట, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు కేవలం రాజకీయ పార్టీ కార్యక్రమాలే కాకుండా ప్రజలకు మేలు చేసే వైద్య కార్యక్రమాలు చేయాలా, అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు వచ్చేదానికి కూడా ఆ ఉద్యోగ రక్ష కార్యక్రమాలు చేయాలా,
ఏదైనా సరే నిరంతరం పార్టీ కార్యకర్తలు యువకులు ముఖ్యంగా ప్రజల్లో ఉండాలా నారా లోకేష్ గారి పిలుపుని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందిపుచ్చుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నాం దీనికోసం కష్టం చేస్తున్న ఈ యొక్క కన్నర్ దాట్ల చక్రవర్తనితో సహా కష్టం చేస్తున్న ప్రతి నాయకుడు కార్యకర్తని అభినందిస్తూ ఇందుకు సహకరించినటువంటి గొల్లకందుకూరు సజ్జాపురం ఆ యొక్క గ్రామ నాయకుల్ని సర్పంచుల్ని ఎంపీటీసీల్ని అందరూ కూడా పూర్తి స్థాయిలో అభినందిస్తూ శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటగా దేవరపాళెంలో గత నెలలో జరుపుకోవడం జరిగింది అదే విధంగా ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత మంత్రివర్యులు నారా లోకేష్ గారి చేతుల మీదగా లోగోను కూడా అమరావతిలో మిత్రుడు కన్వీనర్ దాట్ల చక్రవర్తి గారు కలిసి ఈ లోగోను కూడా గతంలో ఆవిష్కరించుకున్నాం నారా లోకేష్ గారి ఆరోగ్య రక్ష ఏదో పెట్టినాము ఈ రోజుతో అయిపోయిందనే కార్యక్రమం కాకుండా గతంలోనే చెప్పాం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాల్లో కానీ అటు 26 డివిజన్లో కూడా నిరంతరంగా కొనసాగుతుంది ఏదో ఒక రోజులోనో వారం రోజుల్లోనో మూసే కార్యక్రమం కాదు ఇది నిరంతరం దాదాపు 1.5 2 సంవత్సరాల పాటు ఈ కార్యక్రమం నిరంతరం కూడా జరుగుతుంది అయితే ప్రతి ఒక్కటి కూడా ప్రత్యేకంగా మెడికోర్ హాస్పిటల్ గారు వారు చేస్తున్న సహకారం మర్చిపోలేనిది ప్రత్యేకంగా దీనికి సంబంధించి దేవరపాళెంలో ఈ కార్యక్రమం పెట్టినప్పుడు దాదాపు 200 మంది దీనికి అటెండ్ అయినారు కూడా ఆ గ్రామం సంబంధించి దేవరపాళెంకి దాంట్లో దాదాపు 35 మందిని ప్రాథమికంగా కొన్ని వ్యాధులు ఉన్నాయని గుర్తించాం వారందర్ని కూడా ప్రత్యేక మెడికల్ హాస్పిటల్కి తీసుకుపోయి దానికి సంబంధించి ఏమేం చేయాలో 15 మందికి కూడా చేయించడం జరిగింది అదేవిధంగా ఈరోజు గొల్లకందుకూరు సజ్జాపురంలో కూడా అన్ని అయిపోయిన తర్వాత ఎంతమందికి ప్రాథమికంగా సమస్యలు గుర్తిస్తారో వారందరిని కూడా ప్రత్యేకంగా తీసుకొని మెడికల్ హాస్పిటల్కి తీసుకుపోయి చూపిస్తామని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష అనే కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నిరంతరం కూడా కొనసాగుతుంది ఎక్కడికెక్కడ ఆ గ్రామాలకే వచ్చి ప్రత్యేకంగా డాక్టర్లు స్పెషలిస్టులు అందరూ కూడా వచ్చి ప్రాథమికంగా గుర్తించి వారికి కావాల్సినన్నీ కూడా చేస్తామని తెలియజేస్తూ మీ మీ గ్రామాలకి ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ వచ్చినప్పుడు ఆ గ్రామానికి సంబంధించిన అందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు శేరెడ్డి గారి సూచన మేరకు దే నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ మిత్రుడు దాట్ల చక్రవర్తి రెడ్డి గారు ఆయా గ్రామాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు మిత్రులు సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీటీసీలు వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకొని ఎక్కడికక్కడ ఆ గ్రామాల్లో నిరంతరం కూడా కొనసాగుతుంది చాలా మంచి పరిణామం దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఇంత పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్న మెడికోర్ యాజమాన్యానికి మీ అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు నారా లోకేష్ ఆరోగ్య రక్ష ఈ రెండవ హెల్త్ చెకప్ అండ్ స్క్రీనింగ్ క్యాంపుకి మా మెడికవర్ హాస్పిటల్స్ వారికి మాకు ఈ అనుసంధానం చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటండ్రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి వారి సోదరులు గిరిధర్ రెడ్డి గారికి ఈ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియపరుచున్నాను మొట్టమొదటిది మన నరసింహకొండ దగ్గర ఉన్న దేవరపాళెంలో జరిగింది మన గిరిధర్ అని చెప్పినట్టు దాదాపు 200 పైబడి పేషెంట్ని స్క్రీన్ చేశాము వాటిల్లో 35 పైన పాజిటివ్ రెఫరల్స్గా ఏర్పడడం జరిగింది వాళ్ళందరినీ కూడా మేము మా హాస్పిటల్లో వాళ్ళకి ఈసీజీ 2D ఎకో అవసరమైన క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన టెస్టులు ప్యాప్స్మియర్ అయితేనేమి
మ్యామోగ్రఫీ అయితేనేమి అవసరమైన వాళ్ళకి స్టంట్లు అదే విధంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్లు చేసి వాళ్ళకి నయం చేయడం జరిగింది అదే పూర్తి సహాయ సహకారం ఈ రెండవ శ్రీ నారా లోకేష్ ఆరోగ్య రక్ష గొల్లకందుకూరు సజ్జాపురం ప్రజలకు కూడా అదే పూర్తి సహకారం మెడికవర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అండ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి పూర్తిగా ఉంటుందని మేము మీకు భరోసా ఇస్తున్నాము ఈ ఆరోగ్య రక్ష నిజంగా మన రూరల్ ప్రజలకి శ్రీరామ రక్ష మా అందరూ సీనియర్ కన్సల్టెంట్స్ అందరూ కూడా ఈరోజు కార్డియాలజీ పెడియాట్రిక్ డెంటల్ ఒకటి కాదు అన్ని స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు వచ్చున్నారు ఈ గొల్లకందూరు ప్రజలందరూ కూడా ఇది సద్వినియోగం పరచుకోవాల్సినదిగా కోరుతున్నాము ధన్యవాదాలు నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు